టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇక్కడ కాపలా ఉన్నది రేవంత్ రెడ్డి అని, తమ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే మాడి మసైపోతారని హెచ్చరించారు. తాను హై టెన్షన్ వైర్ లాంటి వాడినని అన్నారు. కారు షెడ్కు పోయిందని, బయటకు వచ్చే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మహబూబ్ నగర్ లోక్సభ అభ్యర్థి వంశీచంద్ రెడ్డికి మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. మీరు అనుకుంటుండొచ్చు గతంలో లాగానే ఈ పాలమూరు బిడ్డలు మీ కాళ్ళ కింద చెప్పులుగాను, మీ నెత్తి మీద గొడుగలుగాను, మీ చేతిలో చూర కత్తులుగాను మారి మమ్మల్ని మేము పొడుచుకొని చస్తే మా శవాల మీద మీరు గద్దెనెక్కాలని కలలు అంటుండ్రేమో. మీ జాతకం, మీ రంగు, మీ నీతి, మీ జాతి మేం గుర్తించడం, మిమ్మల్ని పండబెట్టి తొక్కి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పంపించే బాధ్యత మా కాంగ్రెస్. నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి, నీ కారే కాదు నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచడ్డది. ఎందుకంటే 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం ఉంటే ఆయల్లోనే నీ అయ్య బోర్ల పడ్డాడు, బొక్కలు ఇరిగిన ఇయ్యాలకి నడవలేకపోతుంది.